ఇవ్వలేదు టీఆర్ఎస్ దగ్గర పోతే టీఆర్ఎస్ కూడా ఇవ్వలేదు ఏం చేయాలి ఆప్షన్ లేదు చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏం చెప్పిన అన్ని జగా తిరిగి వచ్చినావా దాని తర్వాత నేను నీకు సిటీ ఇవ్వాలి నా సార్ నువ్వు బీజేపీతో అయినావా నీ మీ మొత్తం ముస్లిం లీడర్లు నీకు ఇడిసి వెళ్ళిపోయినారు నేను ఓల్డ్ సిటీ నుంచి నాంపల్లి నుంచి ఒక గట్టి మంచి ఒక సెక్యులర్ ముస్లిం నీ దగ్గర వచ్చిన ఆ బీజేపీ బ్యానర్ ఉండని ఏ ఏ బ్యానర్ ఉందని నేను భయపడను నేను మీ టికెట్ గెలిచి వస్తా నువ్వు ఆశీర్వాదమీ అంటే ఆయనకు ఇస్ లైక్ అయింది అరే రైట్ అప్పుడే సుజనా చౌదరి ఉన్నారు పక్కనే కండ్వాయి బీఫామ్ రెడీ చేయి హాఫ్ అన్ అవర్లో టికెట్ ఇచ్చేస్తాను చంద్రబాబు నాయుడు ఓకే సో దానికోసం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు రైట్ అట్లా ఇచ్చిన వచ్చిన కంటెస్ట్ చేసిన బీజేపీ తో టైఅప్ ఉన్నది ఎంఐఎం వాళ్ళు మొత్తం లొల్లి పంచాయత్ నాంపల్లిలో నాంపల్లిలో త్రీ ల్యాక్ పాపులేషన్ దానిలో టూ ల్యాక్ ముస్లిమ్స్ దానిలో వన్ ఫిఫ్టీ ఫెనాటిక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రోగ్రెసివ్ మాలాగా అండర్స్టాండింగ్ వాళ్ళు తాలిబాన్ స్టైల్ అరే బీజేపీ బీజేపీ అనేది చెప్తే కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్లు తెచ్చిన ట్వెల్వ్ థౌజండ్తో ఓడిపోయిన ట్వెల్వ్ థౌసండ్ దాని తర్వాత పార్టీ చేసినా ఓకే ప్రజల్లో ఉన్న ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు ఒక్కటే తృప్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటా ఆదివారం కూడా పని పనిచేస్తా ఇప్పుడు దాకా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయలేదు ఒక బక్రీద్ కూడా చేయలేదు ఒక రంజాన్ ఈద్ చేయలేదు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటా ఏ రోజు గెలిచినప్పుడు హోలీ రంజాన్ ఈద్ దీపావళి అన్నీ ఉంటాయి నాకు బర్త్డే ఆ మైండ్ సెట్తో పని చేసిన అప్పుడు పని చేసినప్పుడు రాహుల్ గాంధీ టీం మొత్తం తెలంగాణలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినామని ఆయన మొత్తం టీం పెడితే నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్కి పిక్ చేయాలి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో రాహుల్ గాంధీ దగ్గర పోయినా చెప్పినా సార్ టూ థౌజండ్ నైన్ మీరు టైఅప్ చేసుకున్నారు ఎంఐఎం ఇవ్వలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ మీరు టైప్ చేసుకున్నారు ఇవ్వలేదు మళ్ళీ అలా మీరు పి పిచ్చినారు మళ్ళీ అసదుద్దీన్తో టైప్ చేసి మళ్ళీ మీరు నాకు ఇవ్వకపోతే నా మొత్తం లైఫ్ సర్వనాశం అయిపోతుంది తో రాహుల్ గాంధీ స్టేట్ ఏమన్నాడంటే అసదుద్దీన్ కినే చాలా ఎడ్యుకేటెడ్ అని రెస్పెక్ట్ ఇచ్చిన కానీ అతను బీజేపీ ఏజెంట్ అయిపోయినాడు ఓకే మొత్తం ఇండియా మొత్తం అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్ ఆ దిస్ ఇస్ కంప్లీట్ కంట్రోవర్షియల్ థింగ్ సార్ కరెక్ట్ మీకు ఎందుకు అనిపించింది అసదుద్దీన్ ఒక బీజేపీ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి నేను ఇప్పుడు మొత్తం బీజేపీతో డబ్బులు తీసుకుని తిరుగుతారు కదా ఓకే వెస్ట్ బెంగాల్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ బీహార్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ నాకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా మీరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వీళ్ళ పార్టీ పుట్టింది పుట్టినప్పటి నుంచి సెవెన్ నుంచి ఎయిట్ సీట్స్ కంటెస్ట్ చేసినారు ఉత్తరప్రదేశ్లో పోయి వంద సీట్లు కంటెస్ట్ చేస్తున్నాడు అసదుద్దీన్ వేసి ఓల్డ్ సిటీలో ఏం పిక్కినాడని ఓల్డ్ పోయినాడు జనాలు అడిగే క్వశ్చన్ డెఫినెట్లీ సో ఇక్కడేం చేశారని అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి స్పీచ్లో ఏం చెప్తాడు ఈ పార్టీకి ఎట్లయినా నెత్తి లేదు తోక లేదు వీళ్ళకు మేనిఫెస్టో లేదు పోయి ఏం చెప్తున్నాడు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్కి డెవలప్ చేయలేదు ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఇవ్వలేదు ముస్లింస్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వలేదు దానికోసం నేను వచ్చిన అని డ్రామా చేస్తున్నాను ఈ డ్రామా ఎవరు చేపిస్తున్నారు బీజేపీ బీజేపీ బీటీమ్ అసదుద్దీన్ పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి అసదుద్దీన్ పోయి హిందూకి తిట్టాలి తిట్టే హిందూస్ యునైటెడ్ అవుతారు హిందూస్లో హిందుత్వ యునైటెడ్ అవుతారు ఇక్కడ ముస్లింస్ యునైటెడ్ అవుతారు రీజనల్ పార్టీస్కి ఓట్లు వేయరు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రీజనల్ పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మాయావతి వాళ్ళకు ఏ వద్దు ఏసిన ఓట్లలో డివైడ్ చేయాలి బీజేపీ మొత్తం హిందుత్వ ఔట్తో లీడ్ తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యువెన్సీ రాయచూర్ అనుకో అక్కడ ఎస్పీ ఉన్నది ఇక్కడ బీజేపీ ఉన్నది ఇక్కడ మాయావతి ఉన్నది ఇక్కడ అసౌదీని వచ్చేసిన మధ్యలో అక్కడ యాక్చువల్ యాక్చువల్ చూస్తే సమాజ్వాదీ పార్టీ గెలవాలి ఫైవ్ థౌసండ్ ఓట్స్తో ఇప్పుడు అసదుద్దీన్ లోపల జోడతాడు జోరి ఆయన పార్టీకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఓట్లు తీసుకుంటాడు అది ఎవరు ఓట్లు సమాజ్వాదీ పార్టీ ఇక్కడ బీజేపీ టూ థౌజండ్ ఓట్స్తో గెలుస్తుంది ఇది పోల్ మెకానిజం సో మీ లెక్కన చూస్తే సార్ ఇప్పుడు బీజేపీ కూడా మత రాజకీయమే చేస్తుంది ఓవైసీ కూడా మత రాజకీయమే చేస్తుంది కాకపోతే బీజేపీ పెద్ద లెవెల్లో చేస్తుంది అంతేనా సార్ ఎంఐఎం ఓల్డ్ సిటీ వర్కే బీజేపీ మత రాజకీయం వీళ్ళు మొత్తం ఇండియా మత రాజకీయం మత రాజకీయం కంప్లీట్గా సో వీళ్ళకు ఒక స్ట్రాటజీ ఉన్నది ఆ స్ట్రాటజీ ప్రకారమే వీళ్ళు వర్క్ చేస్తున్నారు దానికోసం ప్రతి ఒక్క ఎలక్షన్ గెలుస్తున్నారు ఓట్ ఎట్లా డివైడ్ చేయాలి సో అసదుద్దీన్కి జబర్దస్త్ తనిఖీ యూజ్ చేస్తున్నారు అండ్ అసదుద్దీన్కి ఒక కోరిక ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు మీరు చూస్తే ఏఐఎంఐఎం ఏఐ అంటే ఏమంటే ఆల్ ఇండియా మంజిసే ఇతాదుల్ ముస్లమీన్ వాళ్ళ పార్టీ పేరు బీజేపీ పవర్లో రా ముందు వీళ్ళు ఉట్టి ఓల్డ్ సిటీకే పరిమితం ఆల్ ఇండియా అడిసేయి తెలంగాణ సీట్లో కంటెస్ట్ చేయరు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఆల్ ఇండియా అయిపోయినారు ఎవరి వల్లే బీజేపీ ఎవరు డబ్బులు ఇస్తున్నారు బీజేపీ ఇప్పుడు వంద సీట్లు ఉత్తరప్రదేశ్లో కంటెస్ట్ చేస్తారు మినిమం వంద కోట్లు ఇస్తారు ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఖర్చు చేస్తాడు ఫిఫ్టీ క్రోర్స్ పాకెట్లో వేసుకుంటాడు మొత్తం మస్తున్నది అసదుద్దీన్ స్టోరీ తిరగాలి ఛానల్లో మీద కూసుకోవాలి లొల్లి పంచాయత్ చేయాలి డబ్బులు ఆన్ చేస్తున్నాడు ఎంత మంచి ఉన్నది అరే అరే రే ఎంత మంచి అవకాశంకి యూస్ చేస్తున్నాడు ఇప్పుడు పబ్లిక్కి అర్థమవుతుంది ఫస్ట్ నేను చెప్పినప్పుడు అసదుద్దీన్ టీమ్ బీ టీమ్ ఎవరికి అర్థం కాలేదు బోకసింగ్ 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 అర్థం కాలేదు వీళ్ళు డివైడ్ చేసి రూల్ చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ యునైట్ అండ్ లీడ్ అదే మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అదే అంబేద్కర్ గారు రాసినారు అదే గాంధీజీ చెప్ ఆలోచించినారు కానీ వీళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ తెలిసిపోయింది అసదుద్దీన్ బీజేపీకి ఇండియా ఇండియాది ఇండియాకి పెద్ద బ్రోకర్ అసదుదే సరే ఈ విషయం ప్రజలకు క్లియర్గా అర్థమై ఉంటుంది